కబుల్ చెన్ల మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కమ్యూనిస్టులతో కలిసి సాగాలనుకున్న కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎంలకు చెరో రెండు సీట్లు ఇవ్వాల్సిందిగా నిర్ణయించింది. అయితే అంతకు ముందు రెండు పార్టీలకు చెరోక సీటు ఇస్తామన్న ప్రతిపాదనలు కమ్యూనిస్టులు తిరస్కరించారు. దీంతో మనసు మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ చెరో రెండు స్థానాలను ఇవ్వాల్సిందిగా నిర్ణయించింది. సిపిఐకి కొత్తగూడెం మునుగోడు నియోజకవర్గాలు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. సిపిఎంకు భద్రాచలం మిర్యాలగూడ ఇవ్వాలని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. భద్రాచలంలో కాంగ్రెస్కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సిపిఎంకి ఆ సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యను పిలపాక పంపాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. పాలేరు నుంచి పొంగలేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఎట్టకెళ్లకు కామ్రేడ్తో సంబంధించినటువంటి పొత్తుల అంశంలో కాంగ్రెస్ గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కామ్రేడ్తో కాంగ్రెస్ పార్టీ నేతలు పొత్తుల అంశానికి సంబంధించినటువంటి అంశంలో చర్చలు జరిపినప్పటికీ సీట్ల అంశానికి వచ్చినప్పటికీ కొంత చర్చలు సఫలం కాలేదు. తాజాగా ఈరోజు కాంగ్రెస్ టీ మరొకవైపు కాంగ్రెస్ మధ్య సంబంధించినటువంటి పొత్తుల అంశంలో స్పష్టత వచ్చింది. ముందు నుంచి కూడా కాంగ్రెడ్స్ రెండు పార్టీలు సిపిఐ పార్టీలు పట్టుబట్టినటువంటి విధంగానే రెండు పార్టీలు కూడా చెరుక రెండు సీట్లు ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ రావడం జరిగింది. ముఖ్యంగా రెండు పార్టీలు కలిసి నాలుగు సీట్లు అడిగినప్పటికీ రెండు సీట్లు ఇస్తామంటే కూడా కాంగ్రెస్ చెప్పినప్పటికీ కానీ కామ్రేడ్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో కామ్రేడ్స్ విధించినటువంటి డిమాండ్స్ కి కాంగ్రెస్ తలొచ్చింది. రెండు పార్టీలకి చెరుక రెండు సీట్లు కూడా కేటాయిస్తామంటే కూడా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సిపిఐకి కొత్తగూడెంతో పాటు మునుగోడు ఈ రెండు సీట్లు కూడా సిపిఐకి కేటాయించాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ రావడం జరిగింది. దాంతోపాటు సిపిఎం పార్టీకి వచ్చేటప్పటికి భద్రాచలం మిర్యాల కూడా ఈ రెండు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి కేడర్ ఉండడంతో అక్కడ ఆ రెండు సీట్లను కూడా కాంగ్రెస్ వదులుకునేందుకు సిద్ధమవుతుంది. దాంతోపాటు ముఖ్యంగా సిట్టింగ్ స్థానం, ఎందుకంటే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం భద్రాచలం పోవడం వేరే, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థానాన్ని సైతం కమ్యూనిస్టులు వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోవడం వేరేకు మరొక నియోజకవర్గం నుంచి కనపాక నియోజకవర్గం నుంచి ఆయనకి టికెట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓట్ల ప్రభావం ఉంటుంది కాబట్టి దాంతో రెండు పార్టీలతో కూడా పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దాంట్లో భాగంగానే ఈ నాలుగు సీట్లు సంబంధించినటువంటి అంశంలో ఒక స్పష్టత వచ్చిందని చెప్పాలి జనం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.